గట్టు మండలంలో అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. క్రీడా పోటీలను తిలకించేందుకు వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు యువకుల కేరింతలతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ క్రీడా పోటీలలో గెలుపోటములు సమానంగా భావించాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక క్రీడలకు మంచి ప్రాధాన్యత లభించిందని, గతంలో లాగానే అంతర్రాష్ట కబడ్డీ పోటీలను ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు రజని, రఘు, జగదీష్, గట్టుజీ శాంతప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గట్టు మండల పీఎస్సీఎస్ చైర్మన్ క్యామా వెంకటేశ్వరుడు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పి రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు మాచర్ల హాలి, కర్ణాటక వాడివాటి రాజునాయక్, పాప్షన్ వాహు, మాజీ సింగిల్ విడో అధ్యక్షుడు ఆగండి బసవరాజు, తెరాస పార్టీ యూత్ అధ్యక్షుడు కాజులు సంతోష్, తెరాస బీసీసీఎల్ అధ్యక్షులు గద్దగుండు బజారి, ఎస్ రామునాయుడు, ఎల్లందొడ్డి సర్పంచ్ భర్త గోవింద్, గట్టు ఉప సర్పంచ్ భర్త రంగస్వామి, టీఆర్ఎస్ వెంకటేష్, గంగిమాందొడ్డి వెంకన్న, అమరేష్, భాస్కర్, వీరారెడ్డి, గద్దగుండు గోవింద్, నవీన్ చారి, చంద్రప్ప అనిల్, అమరేష్, నరేష్, అంజీ, మక్క మధు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను sysports.in లో చూడగలరు.